మొత్తం తాడిపత్రిలో మొత్తం ఏదైతే 10 రోజుల నుంచి ఒకటే టెన్షన్ వాతావరణం, ఏ రోజు ఏం జరుగుతుంది అనేది కూడా పోలీసులు నిద్రలేకుండా గట్టిగా కాస్తున్నారు. ఆ అనుక్షణము మొత్తం డ్రోన్ కెమెరాలతోనూ, అదేవిధంగా సీసీ ఫుటేజ్ తోనూ, భారీగా స్పెషల్ బెటాలియన్తో మొత్తం ఎలాంటి సంఘటన జరుపుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు సవాల్ చేయడంతో, దీక్షకి ఏదైతే అమరవీర దీక్షకి సవాల్ స్వీకరించడంతో, ఇది మరింత కార్యకర్తలు కానీ ఇరు పార్టీలు వైసీపీ టీడీపీ కార్యకర్తలు పట్టణం లేకొస్తే భారీగా గలాట్ జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా నిఘా సంస్థ కూడా ఒక హెచ్చరిక ఇచ్చినట్టుంది, సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి, గలాట్ జరిగే అవకాశం ఉన్నాయి. నేపథ్యంలోనే ఇప్పటికే డిఎస్పీ తాడపత్రి డిఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేను సిట్టింగ్ ఎమ్మెల్యే ఇద్దరు ఇంటి దగ్గర సిఐలతో పాటు ఎస్ఐలు పోలీసులు స్పెషల్ బెటాలియన్తో భారీగా భారీ గేట్లు పెట్టేసి అక్కడ మొత్తము నేతలను అయితే బయటకు రానికోకుండా నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యేను, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేని. మళ్ళీ 9 గంటలకు ఏదైతే దివాక్ రెడ్డి సవాళ్ళు వచ్చి మేము దీక్ష కూర్చుంటామన్నారు. దీని నేపథ్యంలోనే ఇటు పట్టణంలోకి ఎవరిని రానికోకుండా, అదేవిధంగా ఎమ్మెల్యే ఇంటి ముందు కూడా ఇరువురు నేతలకు కూడా 300 ఫీట్స్ మాత్రమే డిస్టెన్స్ ఉండడం, దగ్గర దగ్గర ఉండడంతో కూడా ఒకసారి ఎమ్మెల్యే కానీ బయటకు వస్తే కానీ మరింత అసలు కంట్రోల్ చేయకపోతే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే పోలీసులు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా చాకచక్యంగా కూడా దీన్ని తీక్షణ ఎట్లా కూడా అంచివేయాలని, అదేవిధంగా కంట్రోల్ చేయాల, అల్లర్లు జరుపుకోకుండా కంట్రోల్ చేయాలనే నేపథ్యంలోనే ఇప్పటికైతే పోలీసులు గుప్పట్లోనే తాడిపత్రి పట్టణం ఉందని చెప్పుకోవచ్చు. మళ్ళీ 9 గంటలకు ఈ దీక్షకు వస్తారా లేకపోతే బయటకు వస్తే ఏ విధంగా ఉంటారనేది కూడా చూడాలి. రైట్, థ్యాంక్ యూ. సబ్ డివిజన్ మొత్తం మీద కూడా 144 సెక్షన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగిందని, దీంతో పాటు తాడిపత్రి సబ్ డివిజన్ మొత్తం 30 పోలీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఉంది. అలాగే మన గవర్నమెంట్ ఉత్తర్వుల మేరకు డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, కోవిడ్ ఫేజ్ 2 జనవరి 31 దాకా ఈ 3 యాక్ట్స్ కూడా ఇంప్లిమెంటేషన్లో ఉండడం వల్ల తాడిపత్రి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఎటువంటి ధర్నాలు, దీక్షలు, రిలే నిరాహార దీక్షలు, నెక్స్ట్ ర్యాలీలు ఇవేవి కూడా ముందస్తు పర్మిషన్ లేకుండా ఎవరూ కూడా కండక్ట్ చేయకూడదు. ఇలాగ ఎవరైనా చేస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మనకు అందిన ముందస్తు సమాచారం మేరకు కూడా రేపటి పరిస్థితి కోసం ఆల్రెడీ